రే నీ గురించి కాకపోతే ఇంకెవర గురించి ఆలోచిస్తానరా నా కొడుకు బిడ్డవి నాకున్న ఒక్కగానొక్క మనవడివి నీ సంతోషం ఇదిగో వీళ్ళ సంతోషం నా సంతోషం ఏరా మనవడా మళ్ళీ అదొక టెన్షన్ ఎందుకు ఇప్పుడే చెప్పొచ్చు కదా ముందు మావయ్యకి చెప్పాలి ఆ తర్వాతే నీకు చెప్పాలి మళ్ళీ ఇంకో టెన్షన్ ఎందుకు ఇప్పుడు దేని గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావు దేని గురించి అంటే అది కూడా చెప్పేది కాదులే చూసావా నువ్వు చెప్పలేని విషయాలు నీ దగ్గర ఉన్నాయి నేను చెప్పలేని విషయాలు నా దగ్గర ఉన్నాయి బట్ మనం చెప్పుకోకపోయినా మనకి తెలియాల్సినవి తెలుస్తాయి బావా సర్లే వర్క్ ఉంది పద పద వెన్నెల ఇలా అంటుంది తెలియాల్సిన విషయాలు ఎవరో ఒకరి ద్వారా తెలియడం ఏంటి యూరప్ నుంచి తులసి నాన్నమ్మ మాట్లాడడం ఏంటి పెళ్లి గురించి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుంటుందా అంటే వెన్నెలకి ఇక్కడెవరో వద్దని యూరప్లో సంబంధాలు చూస్తుందా నో తులసి నాన్నమ్మ అలాంటి డెసిషన్ ఏదైనా తీసుకుంటే వెన్నెల కాదందో సడన్గా తులసి నాన్నమ్మ టాపిక్ వచ్చిందంటే ఆమె ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందేమో వెన్నెల కూడా నాన్నతో మాట్లాడాలంటుంది తర్వాతే నాతో చెప్తానంటుంది నాతో చెప్పలేనని కూడా ఉంది ఏమై ఉంటుంది సర్లే తాతయ్య వాడు ఆతృత వాడుకుంటుంది కదా అక్కడ వెన్నెలేమందో ఏంటో వాడికేంటి నాకు కూడా టెన్షన్గానే ఉంది వెళ్ళింది నా కోళ్ళమ్మ తిమ్మిని బమ్మిని చేసి మరి ఆ శుభవార్తను తీసుకొస్తుంది చూడు నిజమా తాతయ్య గుడ్ న్యూస్తోనే వస్తుందంటావా ఒరేయ్ నా కోడల గురించి నాకు బాగా తెలుసురా తను ఒకటి అనుకున్నదంటే అది సాధించేదాకా నిద్రపోదు అది కూడా నీ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇద్దరు సంబంధం ఖాయం చేసుకుని మరీ వస్తుంది మామ్ నాకెందుకు టెన్షన్గా ఉంది నీకేంట్రా నాకు టెన్షన్గానే ఉంది లవ్ చేసింది నేను కదా నాకు ఉండాలి టెన్షన్ నీకెందుకు నీ లవ్ గెలుస్తుందో లేదో అని నా టెన్షన్ ఏదైనా తేడా వస్తే చిన్నపిల్లల్లా ముడుచుకుపోతావు కదా అదే నా భయం అమ్మాయి నేను చెప్తున్నాను కదా మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండండి నా కోడల శుభవార్తతోనే వస్తుంది అదిగో రానే వచ్చింది నానమ్మా వచ్చేసావా అత్తయ్య ఏమైంది వెన్నెలేమంది వెళ్ళిన పని అయిందా అత్తయ్య ఏంటత్తయ్య ఏం మాట్లాడరేంటి వెళ్ళిన పని ఏమైంది చెప్పినానమ్మా వెన్నెలేమంది పెళ్లికి ఒప్పుకుందా లేదా ప్లీజ్ నానమ్మా నేను అలా చూస్తుంటేనే టెన్షన్గా ఉంది ఏదో ఒకటి చెప్పు ఏమైంది ఏమంటుందిరా ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విశాల్ని పెళ్లి చేసుకుంటాను అంది
ఏంటి అలా అందా అత్తయ్య శ్రీవల్లి లేకపోతే ఏముంటుంది సరే అనే అంది వెళ్ళింది ఎవరు సునంద రే మనవడా నువ్వు పెళ్లి కొడుకు కాబోతున్నావు అబ్బా నా కొడుకు మొహంలో ఇంత సంతోషం నేను ఎప్పుడూ చూడలేదు థాంక్స్ అత్తయ్య నిజంగా వాడి జీవితంలో ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేనంత సంతోషం మీరు వాడికి ఇచ్చారు నా మనవడికి ఈ నాన్నమ్మ ఇస్తున్న గిఫ్ట్ ఇది థాంక్యూ నాన్నమ్మ థాంక్యూ వెరీ మచ్ రేయ్ చెప్పాను కదరా చూసావా నా కోడలు దెబ్బ అలా వెళ్ళింది ఇలా పని పూర్తి చేసుకొని వచ్చేసింది సరే సర్లేరా ఇంకెందుకు ఆఫీస్కి బయలుదేరు ఆఫీస్కా ఆఫీస్కి ఇప్పుడెందుకు నేను తర్వాత వెళ్తానులే ఇంట్లోకి వచ్చి ఏం చేస్తావురా వెళ్ళు ఎందుకు వెళ్ళాడు వెన్నెల అక్కడే ఉంది కదా మనం వద్దన్నా వెళతాడు ఊరుకోనమ్మా అప్పబ్బబ్బబ్బా వీడికి సిగ్గుపడ్డం కూడా వచ్చు ప్రాబ్లం అదే కదా సిగ్గుపడ్డమే తప్ప మాట్లాడడమే తెలీదు ఇలా సిగ్గుపడి సిగ్గుపడే వీడి ప్రేమ కదని ఇంత దూరం తీసుకొచ్చాడు ఇంకేంట్రా మనవడా పెళ్లి కొడుకు కాబోతున్నావు ఇంకాస్త గ్లామర్ పెంచాలి పోనమ్మా ఏంట్రా అప్పుడే పొమ్మంటున్నావు పెళ్లి వరకు కూడా ఉండనివరా అన్నా ఏందన్న అట్టున్నావు ఏం లేదులే అమ్మా రా అన్న టిఫిన్ చేద్దు గాని ఇప్పుడేం ఆకలిగా లేదులే మీరు పోయి తినండి ఏమైందన్నా నేను ఒక మాట అడుగుతాను ఏమీ అనుకోగా ఇది నీకు కొత్తేం కాదు చిన్నప్పటి నుంచి నీకు తెలుసు పుట్టింది ఆ ఇంట్లో అయినా ఎప్పుడు మా అత్త మా మామ అనుకుంటూ మనింట్లోనే పెరిగింది అది కూడా నీకు తెలుసు అట్టాంటిది సొంత బిడ్డలా పెరిగిన దీనిమీద నీకు ప్రేమ లేకపోతే ఎట్టా అన్నా ప్రేమ లేదని ఎవరు చెప్పారు మరి ఎప్పుడు వెన్నెలమ్మ గురించి ఆలోచిస్తావు కానీ దీని గురించి ఆలోచించవే ఇది కూడా నీ బిడ్డలాంటిదే కదన్నా దీన్ని దారి చేయాల్సిన బాధ్యత మనదే కదన్నా లతా నా కూతురులాంటిదే ఎన్నిలమ్మా నా కూతురులాంటిదే కాకపోతే వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే ఎన్నిలమ్మ తల్లి లేనిది ఇప్పుడు తండ్రి కూడా లేడు అందుకే ఎన్నిలమ్మ అంటే నాకు అంత అభిమానం ఎవరూ లేరని వెన్నెల మీద అభిమానం పెంచుకొని నన్ను పట్టించుకోవా బాబాయ్ ఏం పట్టించుకోవాలి చెప్పు నీ గురించి ఆలోచించడానికి ఇదిగో చిన్నమ్ముంది మీ నాయనున్నాడు మీ మా ఉన్నాడు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నా దాని గురించి ఆలోచించేవాళ్లే లేరు కదన్నా దానికేమో మానస్ అంటే ప్రాణం ఆ మాట చెప్తుంటే ఆయనకేమో అర్థం కావట్లేదు వాడితో చెప్దామంటే వాడేమో పూర్తిగా వెనకముందే కసురుకుంటున్నాడు ఇక దాని బాధ ఎవరితో చెప్పుకోవాలి చెప్పు ఏంటమ్మా మీ బాధ దేనికి ఇంకా దేనికన్నా ఇక నువ్వు కూడా మానస్కి వెన్నెలమ్మనిచ్చే పెళ్లి చేయాలని చూస్తున్నావు దీనికేమో మానస్ అంటే ప్రాణం నిజంగా వాడికి వెన్నెలమ్మతో పెళ్ళైపోతే ఇది బతకదన్నా చచ్చిపోతుంది ఎవరు సావు అవసరం లేదమ్మా దేవుడు ఎన్నెలమ్మ పెళ్లి ఎవరితో చేయాలనేది రాసిపెట్టేశాడు అదేందన్నా అట్టా అన్నావు
ఏం లేదమ్మా, మన మానస్ పెళ్ళి ఎనిలమ్మతో లేనట్టే. అవునా? అది అదేందన్నా? కారణాలు ఎందుకులే గాని ఈ మాట మానస్తో చెప్పలేను. అటు బసోడ్తో ఎట్టా చెప్పాలో అర్థం కావట్లేదు. నా మాట కాదనదులే అనుకున్నాను, కానీ నన్ను మించినోళ్ళు మాట తీసేసుకున్నారు. ఇంకా అడి కళ తీరదమ్మా. ఈ ఇసయం తెలిసిందంటే బసోడు అల్లాడిపోతాడు, మానస్ అల్లాడిపోతాడు. నీలాంబరి నేను మాట్లాడతానులే అంది, కానీ ఎవరు మాట్లాడినా గుండెల్లో బాధ తీరదుగా. ఇది తెలిసిందంటే బసోడు ఏమైపోతాడో, మానస్ ఏమైపోతాడో అని బాధగా ఉందమ్మా. అమ్మయ్యా, అట్టయితే వెన్నెలమ్మతో మానసు పెళ్లి లేనట్టేగా, అది చాలన్నా. ఇంకేముంది అంటే, 4 రోజులు బాధపడతారు, మనందరం ఉండలే, సర్ది చెప్దాంలే. జరగందానికి నువ్వు బాధపడతావెందుకు? రేపటినుంచైనా వీళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి చూడన్నా. కుసే లత, నీ పంట పండిందే. నువ్వు కోరుకున్నట్టే నీ బావ నీవాడవుతాడు. నీకు ఇక ఏ దిగులు లేదు. మా అన్న చెప్పాడంటే ఇంక వాళ్ళిద్దరు పెళ్లి లేనట్టే. పద, ఇంత శుభవార్త తెలిసింది, నోరు తీపి చేస్తాను, పద. వల్లి, ముఖ్యమైన వాళ్ళందరికీ కబురు చేయాలి. ఎప్పుడు ఏంటి అనేలోపే ముందుగా ఓ మాట చెప్పి పెట్టండి, తొందరలోనే నిశ్చితార్థం ఉంటుంది అని. ఏం చేయాలన్నా ముందు పాణి రావాలి కదా అత్తయ్య. పాణి వచ్చాక తనతో కూర్చుని డిస్కస్ చేసి అప్పుడు అందరికీ కబురు చేద్దాం. అదే నిజమేలే. పాణి లేకుండా మనం నిర్ణయించడం బాగుండదు. వాడొస్తే ఎంతసేపమ్మా? ఒక్కరోజు పని. ఈలోపు ఆ నిశ్చితార్థాలు, ముహూర్తాలు, ఆ పని ఈ పని చేసుకుంటే పోయా. అత్తయ్య రండి. అత్తయ్య రామ్మా. నీలాంబరి రా, కూర్చో. బాగున్నారా? ఏ నీలాంబరి, ఓపిక చేసుకుని ఇంత దూరం వచ్చావు? రాకుండా ఎట్టా ఉంటావు? పిల్లనిచ్చే చోటు కదా, రావాలా, మాట్లాడాలా. ఆహా, పెళ్ళికి రాకపోకలు మొదలయ్యాయన్నమాట. మరి ఆడపిల్ల గలోళ్ళు ఎట్టా చేయాలి, ఏం చేయాలని వచ్చి మాట్లాడుకుని పోవాలి కదా. అలాంటి ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు. మనం మనం పరాయి వాళ్ళమా ఏంటి? లేదులే వల్లి, నీలాంబర్ చెప్పేది కూడా నిజమే. కొన్ని కొన్ని అందరూ కూర్చొని మాట్లాడుకుంటేనే బాగుంటుంది. ఇంతకీ నీలాంబర్ ఏ పని మీద వచ్చిందో? ఏముండదక్క, పాణి ఊళ్ళో లేడని తెలుసు. తను లేకుండా వచ్చి మాట్లాడటం పద్ధతో కాదో నాకైతే తెలియదు. కానీ ఈ పెళ్లి పనులు ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలని అడగటానికి వచ్చినాను. ఎలా చేసేదేముంది? ముందు నిశ్చితార్థం చేసుకున్నావు. నాకు తొందరగానే చేద్దామని ఉండాది, కానీ అయినోళ్ళందరూ రావాలి కదా, కొంచెం టైం పడుతుందేమో. ఇంకా రావాల్సిన వాళ్ళెవరున్నారు? ఎందుకు లేరు? మా పెదిరెడ్డి బావ, భవానీ అక్క, మా ప్రేమ, అందరూ తొందరలోనే వస్తున్నారు. ఓ, ప్రేమ వస్తోందా? అప్పుడెప్పుడో చిన్నప్పుడెప్పుడో చూశాను. ఇప్పుడేం చదువుతోంది? MBA చేస్తా ఉండాది. అప్పో, మన కళ్ళ ముందు పుట్టినోళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయిపోతున్నారన్నమాట. కాకుండా ఎలా ఉంటారమ్మా? మీరు పెద్దోళ్ళు కాదా?
నా కళ్ళ ముందు కోడలుగా వచ్చిన నువ్వు పెద్దదానివి గాలా అదిగో నా మనవరాలకి పెళ్ళిడికి వచ్చిన కొడుకుల్లా కాలంతో పాటే అందరూ పెద్దోళ్ళు అవుతుంటారు సరే గానీ వెన్నెల ఇంకా టైం కావాలన్నంట ఏమంటుంది అప్పుడే తొందర ఎందుకు అంటూ ఉండాది కానీ నేనే నీ తర్వాత వాళ్ళు కూడా ఇది విన్నారంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది పెద్దదానివి నువ్వు పెళ్లి చేసుకోవాలి అన్నాను సరే అని చెప్పినది పోన్లే అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి వెన్నెల్ని పెళ్లి కొపించారు చాలా సంతోషం ఈ క్రెడిట్ మొత్తం మా సునంద అత్తయ్యదే అంతే కదమ్మా ఎలాగైనా సరే నా మనవరాల్ని మనవణ్ణి ఒక్కడి చేయాలని అదే పనిగా తిరిగింది వాళ్ళిద్దర్ని ఓడి చేసింది అంతే కాదులే మా తులసత్తయ్యది కూడా నిజమే వాళ్ళ అమ్మమ్మ ఉత్తరం రాసినది కాబట్టే వెన్నెలమ్మ ఒప్పుకుండాది లేదంటే ఇప్పుడప్పుడే పెళ్ళొద్దని మారాన్ చేసేది పుట్టినింటిని వదిలిపెట్టిపోవాలని ప్రతి ఆడపిల్ల పెళ్ళొద్దంటుందమ్మా తీరా పెళ్లి చేశాక పుట్టింటికి రావడానికి కూడా ఆలోచిస్తుంటారు ఆడపిల్లలు అంతేనమ్మా పెద్దవాళ్ళు అయ్యారు కదా అని పిల్లల నిర్ణయానికి వదిలేయకూడదు అందుకే కదా మామయ్య నేను వెళ్ళి మాట్లాడింది నువ్వు మాట్లాడినావు నేను మాట్లాడానక్క సత్తి చెప్పినావులే అట్నే మీ ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్పిందిక ఒప్పుకున్నాక ఇంకేం ఇబ్బంది ఉంది త్వరలోనే ఎంగేజ్మెంట్ చేద్దాం అదే మా అక్క బావ వాళ్ళు వచ్చినాక కూర్చొని అప్పుడు నిర్ణయించుకుని నిశ్చితార్థం పెట్టుకుందాం మీకు వాళ్ళు రావాలి నాకు పాణి రావాలి పాణి వస్తే గానీ నేను అడుగు ముందుకేలేను నేనేమో వాళ్ళకి ఇప్పుడెప్పుడు నిశ్చితార్థం చేయాలా అని ముందుకు దూకుతున్నాను మీరేమో వాళ్ళు రావాలి వీళ్ళు రావాలి అని అడుగు కదపకుండా ఆగుతున్నారు మీకు తెలిందే ఉందత్తయ్య పాణికి తెలియకుండా నేనేం చేయలేనని అదే నిజమేలే మీరు మీరు మాట్లాడుకొని నిర్ణయిస్తే తొందరగా నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుందాం నాకు కూడా తొందరగానే ఉండది కానీ మా వాళ్ళంతా రావాలిగా వచ్చేస్తారులే సరే ఆలస్యం అవుతుందని అనుకుంటారేమో రోజులెంతలో గడిచిపోతాయి అందరూ వచ్చాక కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది మీరే చెప్పండి ఉండండి అత్తయ్య నేను కాఫీ తీసుకొస్తాను ఇప్పుడు కాఫీ ఏమీ వద్దు ఏమ్మా గతికితే అతకదానా అలా అని ఏమీ కాదండి కాఫీ తాగితే ఏమవుతుంది మీరు కూర్చోండి అత్తయ్య నేను వెళ్ళి తీసుకొస్తాను ఏం చూస్తున్నావు వెన్నెల ఆఫీస్ టైం అయినా విశాల్ బాబు ఇంకా రాలేదేంటి అవును కదా సార్ టైంకి రాకుండా ఉండరే ఆఫీస్ టైమింగ్స్ విషయంలో అస్సలు లేట్ చేయడు అలాంటిది ఇంకా రాలేదేంటి ఇంట్లో ఏదైనా వర్క్ ఉండి రాలేదేమో లేదు బావా అలాంటిది ఏదైనా ఉంటే కనీసం ఫోన్ చేసేవాడు కదా తన ఆఫీస్కి తను ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది చెప్పు అలా ఎప్పుడు బావా ఫీల్ అవ్వడు ఫోన్ చేద్దామా ఏదైనా పర్సనల్ పని మీద ఉన్నారేమో డిస్టర్బ్ చేయడం ఎందుకు వెనెల వస్తారులే నాకు తెలియకుండా బావకి పర్సనల్ పని ఏమీ ఉండదు ఉన్నా నాకు చెప్పేస్తాడు పర్సనల్ విషయాలు ఉన్నాయంటే మనల్ని పరాయి వాళ్ళని చేసినట్టేగా అలా ఎందుకు అనుకోవాలి అలాగే అనుకోవాలి లేదంటే రిలేషన్షిప్ కి అర్థమే ఉంటుంది ఉండు నే ఫోన్ చేస్తా మనసు దాటి రాని మాటలు కొన్ని ఉంటాయి వెన్నెల అవి పర్సనల్ కాదు బయటికి చెప్పడానికి భయపడుతుంటాయి అంతే నీ మీద నాకున్న ప్రేమ లాంటిది
హాయ్ వెన్నెల, గుడ్ మార్నింగ్. ఏంటి బావగారు, ఇంకా ఆఫీస్కి రాలేదు? రావాలనిపించడం లేదు. ఎందుకనో? ఆనందం ఎక్కువైనప్పుడు ఆఫీస్ గుర్తుకు రాదు. అంత ఆనందం ఏంటో నాకో చెప్తే నేను ఆనందపడతానుగా. మరొచ్చాయి. ఎక్కడికి? ఎక్కడికంటే ఇక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంది, దాని దగ్గరకు వచ్చాయి. ఆఫీస్లో పని మానేసి రెస్టారెంట్లో కబుర్లు చెప్పుకుందామా? అది మన ఆఫీస్, మనకిష్టం ఉంటే వర్క్ చేస్తాం, లేదంటే లేదు. మనది కాదు సార్, మీది. నాదంటే నీది కాదా? సరే, నువ్వు వెంటనే బయలుదేరి వచ్చేసాయి, కాసేపు మాట్లాడుకుని వెళ్దాం. బాగోదేమో. నాకు బాగుంటుంది. ఆఫీస్ టైం కదా బావా. ఇది బావుగా కాదు, బాస్గా నా ఆర్డర్. అలా అయితే అస్సలు రాను. ఓయ్, అదేంటి? నాకు బాస్ అంటే మా అంకుల్. ఓహో, అలా వచ్చావా? అయితే ప్లీజ్ 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 రావా ప్లీజ్. అంతేగా, మా అక్క వచ్చి కలిసినది, అందరం కలుస్తా ఉండా. అందరికంటే ఎక్కువగా మా తులసి అక్కని కలవబోతున్నావు. పెనెలమ్మ కూడా మా తులసమ్మమ్మ వస్తాదని సానా ఆనందంగా ఉండాది.